హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో స్టూడెంట్స్, ఫిబ్రవరి 28 అండ్ మార్చ్ 1కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో క్వశ్చన్ స్టార్ట్ చేసేకంటే ముందు ప్రీవియస్ క్వశ్చన్స్కి మనము ఆన్సర్ చూద్దాం. చూడండి ఎస్టర్డేస్ క్వశ్చన్, సరికాని అంశాన్ని గుర్తించండి. సో 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక ఆప్షన్ అనేది మిస్టేక్ ఉన్నదండి, దాన్ని మనము కనుక్కోవాలి. చూడండి, 1వ రాజ్యాంగ సవరణ 1951 ప్రకారం రాజ్యాంగంలో భూ సంస్కరణ చట్టము చేశారు మరియు జమీందారీ వ్యవస్థను రద్దు చేశారు. ఎస్, ఇది కరెక్ట్ అండి. మరి 1వ రాజ్యాంగ సవరణ ఏ ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు ప్రధానమంత్రి ఎవరు అంటే ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాలంలో. చూడండి, 1వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి చూడండి, 1వ రాజ్యాంగ సవరణ చేసి భారత రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ని చేర్చారు. ఓకేనా, 9వ షెడ్యూల్ని చేర్చడం జరిగింది. నెక్స్ట్, 52వ రాజ్యాంగ సవరణ 1985 ప్రకారం రాజీవ్ గాంధీ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపుల చట్టంను రూపొందించింది. ఎగ్జాక్ట్లీ, ఇది కూడా కరెక్ట్ అండి. మరి పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించి 8వ షెడ్యూల్ చేర్చారు రాజ్యాంగంలో అంటే 10వ షెడ్యూల్ని చేర్చడం జరిగింది, 10th షెడ్యూల్. ఓకే, నెక్స్ట్, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పంచాయతీరాజ్ వ్యవస్థలకు చట్టబద్ధత కల్పించబడింది. ఇది కూడా కరెక్ట్ అండి. సో 1 3 ఆప్షన్స్ కరెక్ట్, కాబట్టి మన ఆన్సర్ 4th ఆప్షను మన ఆన్సర్ అవుతుంది. సో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పంచాయతీరాజ్ వ్యవస్థలకు చట్టబద్ధత కల్పించడం జరిగింది. మరి చూడండి, ఈ 73వ రాజ్యాంగ సవరణ చూడండి, 73వ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో చేయడం జరిగింది అంటే 1992లో చేయడం జరిగింది. 1992లో చేయడం జరిగింది. ఇది అమల్లోకి ఎప్పుడు వచ్చింది అంటే ఇంప్లిమెంటేషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఎప్పుడు అంటే ఏప్రిల్ 24, 1993 నుంచి అమల్లోకి రావడం జరిగింది. అందుకే ఏప్రిల్ 23ని ఏమంటున్నాము మనం అంటే పంచాయతీరాజ్ దినోత్సవము, పంచాయతీరాజ్ దినోత్సవంగా మనం గుర్తించడం జరిగింది, పంచాయతీరాజ్ దినోత్సవం. మరి 73వ రాజ్యాంగ సవరణ చూడండి, 73వ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు అప్పటి ప్రధానమంత్రి ఎవరు అంటే పివి నరసింహారావు. ఓకేనా, పివి నరసింహారావు అప్పటి ప్రధానమంత్రి ఎవరు అంటే పివి నరసింహ. నెక్స్ట్ చూడండి, 4th ఆప్షన్, 76వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పట్టణ మరియు నగరపాలక సంస్థలకు చట్టబద్ధత కల్పించారు. చూడండి, ఇది 76 కాదండి, ఇది 74 అండి. సో 73, 74 రెండు రాజ్యాంగ సవరణలు కూడా ఒకే సంవత్సరంలో అండి. 74వ రాజ్యాంగ సవరణ 1992లో అండి. ఇది అమలులోకి వచ్చింది ఎప్పుడు అంటే ఇది అమలులోకి వచ్చింది 1993 జూన్ 1 నుంచి అమలులోకి రావడం జరిగింది. ఇది పివి నరసింహారావు ప్రభుత్వంలో. అదేవిధంగా 52వ రాజ్యాంగ సవరణ అంటున్నాం కదా. చూడండి ఇక్కడ 73, ఒక్కసారి మళ్ళొక్కసారి చూడండి, 1వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ చేర్చారు. 59వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ చేర్చారు. మరి 52వ రాజ్యాంగ సవరణ ఏ ప్రధానమంత్రి కాలంలో జరిగింది అంటే పివి, ఇక్కడ రాజీవ్ గాంధీ కాలంలో జరిగింది. నెక్స్ట్, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ని చేర్చడం జరిగింది అంటే చూడండి 11వ షెడ్యూల్ అండి, 11th షెడ్యూల్. అదేవిధంగా చూడండి, ఈ 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం 8వ షెడ్యూల్ని చేర్చారు అంటే 12వ షెడ్యూల్ని చేర్చడం జరిగింది, 12వ షెడ్యూల్ని చేర్చడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ప్రస్తుతం మన రాజ్యాంగం సంబంధించి 22 భాగాలు పార్ట్స్, ఒకవేళ సబ్ పార్ట్స్తో కలిపితే కనుక 25 ఉంటాయండి. అదేవిధంగా షెడ్యూల్స్ చూడండి, షెడ్యూల్స్ ప్రస్తుతం రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్స్ ఎన్ని అంటే 12 షెడ్యూల్స్ అండి. అదే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950లో తీసుకుంటే 8 షెడ్యూల్స్ ఉండేవి, ప్రస్తుతం 12 షెడ్యూల్ అండి. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 395 ఆర్టికల్స్ ఉండేవి. ఓకేనా, 395 ఆర్టికల్స్ ఉండేది. ఇవన్నీ కూడా బేసిక్ పాయింట్స్, అన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మరి ఈరోజు 1వ క్వశ్చన్ చూద్దాం. సో 2 డేస్ మనకు సంబంధించి 2 డేస్ కరెంట్ అఫైర్స్ కాబట్టి కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఈ క్వశ్చన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. సో వీడియో అనేది లెంత్ అవుతుంది, మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది, కాబట్టి తప్పకుండా కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్,
జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ చూడండి, అంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అండి. ఇస్రో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విపత్తు నష్టాలు నిర్వహణ విధానాలు సాంకేతికత. చూడండి, విపత్తు వల్ల నష్టాలు, వాటి నిర్వహణ, అదేవిధంగా వాటి విధానాలు, అదేవిధంగా సాంకేతికత అంటే టెక్నాలజీ అనే అంశంపై జాతీయ స్థాయి సమావేశం ఏ నగరంలో జరిగింది? ఏ నగరంలో జరిగింది అంటే హైదరాబాద్లో జరిగిందండి. కదా, జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇది ఎక్కడుంటుంది అంటే హెడ్ క్వార్టర్ హైదరాబాద్. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లొకేటెడ్ ఎట్ హైదరాబాద్. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇది ఎప్పుడు ఏర్పడింది? 1969లో ఏర్పడింది, ఆగస్ట్ 15th ఏర్పడింది. ఓకేనా, ఇస్రో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందండి? ఇస్రో హెడ్ క్వార్టర్ బెంగళూరు, ఇస్రో హెడ్ క్వార్టర్ బెంగళూరులో ఉంటుంది. నెక్స్ట్ చూడండి, కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరు అంటే అమిత్ షా. అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఈయన హోంశాఖతో పాటు సహకార మంత్రి, ఓకేనా, సహకార మంత్రి అంటే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ సహకార మంత్రిగా పనిచేయడం జరుగుతుంది. మొదటి హోంశాఖ మంత్రి ఎవరు? ఫస్ట్ హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ మొదటి హోమ్ మినిస్టర్గా పనిచేయడం జరిగింది. చూడండి, ఇక్కడ ఈ సమావేశం ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లో జరిగిందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఏ జిల్లాలోని ఇచ్చోడ మండలం ముఖారాకే, చూడండి ఇచ్చోడ మండలం ముఖారాకే గ్రామ పంచాయతీని అన్ని విభాగాల్లో స్వచ్ఛ గ్రామంగా సర్పంచ్ గాడ్గి మీనాక్షికి కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్, చూడండి అవార్డు పేరు స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ 2023 పురస్కారానికి ఎంపికైంది. ఓకే, సో స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ 2023 అవార్డు వచ్చింది ఎవరికి అంటే గాడ్గి మీనాక్షి. సో మేము సర్పంచ్గా పనిచేస్తున్నారు. ఎక్కడ అంటే ఇచ్చోడ మండలం ముఖారా అనే గ్రామం అండి. మరి ఏ జిల్లాలో ఉంటుందని ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఆదిలాబాద్, ఓకేనా, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖారా అనే గ్రామ సర్పంచ్ గాడ్గి మీనాక్షికి స్వచ్ఛ సుజల్ సమ్మాన్ అవార్డు రావడం జరిగింది. మీ అందరికీ తెలిసి ఉంటుందండి స్వచ్ఛ భారత్. ఈ స్వచ్ఛ భారత్ అనే స్కీమ్ 2014 అక్టోబర్ 2nd అంటే గాంధీ జయంతి రోజు దీన్ని ప్రారంభించడం జరిగింది. సో నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది స్వచ్ఛ భారత్ అనే స్కీము. సో దీనికి సంబంధించి పూర్తి విషయాలు అనేది ప్రతి ఒక్కరికి అంచనా ఉండాలండి. అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ కానీ, అదేవిధంగా స్వచ్ఛ భారత్ సంబంధించిన అవార్డ్స్, అదేవిధంగా 5-star రేటింగ్ సిటీస్ స్టేట్స్, 3-star 2-star 4-star స్టేట్స్ అండ్ రిలేటెడ్ టు సిటీస్ టౌన్స్, ఇవన్నీ కూడా మనకు ఐడియా ఉండాలండి. ఖచ్చితంగా ఇక్కడ నుంచి రిపోర్ట్ సంబంధించి క్వశ్చన్ ఎగ్జామ్లో రెగ్యులర్గా అడగడం జరుగుతుంది. కాబట్టి స్వచ్ఛ భారత్ అనే పదం ఎక్కడ కనిపించినా దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే ప్రతి ఒక్కటి గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, టెన్నిస్ చరిత్రలో 378 చూడండి 378 వారాల పాటు ప్రపంచ నెంబర్ 1 క్రీడాకారుడిగా ఉంటూ రికార్డు సాధించిన ప్లేయర్, అంటే నాన్ స్టాప్ 378 కాదండి, తన కెరియర్లో అత్యధిక కాలం ఒక క్రీడాకారుడు, ఒక టెన్నిస్ ప్లేయర్ తన కెరియర్లో అత్యధిక కాలం అంటే 378 వారాలు, 378 x 7 days అన్ని రోజుల పాటు ప్రపంచ నెంబర్ 1 ప్లేయర్గా ఉండి ఏ క్రీడాకారుడు ఈ ఘనతను సాధించడం జరిగింది అంటే నొవాక్ జకోవిచ్ అండి. ఓకేనా, నొవాక్ జకోవిచ్. గతంలో ఈ రికార్డ్ ఎవరి పేరు మీద ఉండేది అంటే స్టెఫీ గ్రాఫ్. నొవాక్ జోకోవిచ్ సెర్బియా దేశానికి చెందిన ప్లేయర్ అండి, సెర్బియా దేశానికి సంబంధించిన ప్లేయర్. ఈయన ప్రస్తుతం 22 గ్రాండ్ స్లామ్స్తో కంటిన్యూ అవుతున్నాడు, 22వ గ్రాండ్ స్లామ్స్తో కంటిన్యూ అయ్యాడు. రీసెంట్గా ఈయన US ఓపెన్, అదేవిధంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా విజయం సాధించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, US అండ్ ఇక్కడ ఆస్ట్రేలియా ఓపెన్ రెండు కూడా విజయం సాధించిండు. 22 గ్రాండ్ స్లామ్స్ ఎవరెవరికి ఉంటాయంటే ఇక్కడ నొవాక్ జోకోవిచ్, ఓకేనా, అదేవిధంగా ఇక్కడ రఫెల్ నాదల్ కూడా 22 ఉంటాయండి. ఓకేనా, రఫెల్ నాదల్ కూడా 22 గ్రాండ్ స్లామ్స్ అండి. వీళ్ళ తర్వాత హయ్యెస్ట్ అంటే 20 రోజర్ ఫెదరర్, ఓకేనా రోజర్ ఫెదరర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, రఫెల్ నాదల్ స్పెయిన్ దేశము, రోజర్ ఫెదరర్ స్విట్జర్లాండ్ దేశము,
రఫేల్ నాదల్ స్పెయిన్ దేశం అండి, స్పెయిన్ దేశము. జకోవిచ్ సెర్బియా. మరి ఈ జకోవిచ్ కంటే ముందు ఈ రికార్డ్ ఎవరికి ఉండేది 377 వీక్స్తో అంటే స్టెఫీ గ్రాఫ్. ఈమె ఏ దేశానికి సంబంధించిన ప్లేయర్ అంటే జర్మనీ దేశానికి సంబంధించిన ప్లేయర్. అదేవిధంగా చూడండి, ప్లేయర్ ఒక క్రీడాకారుడు, ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అని ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మహిళల్లో స్టెఫీ గ్రాఫ్ తర్వాత అత్యధికంగా ఉంది ఎవరంటే సెరేనా విలియమ్స్. ఈమె అమెరికా దేశానికి సంబంధించిన ప్లేయర్. 2022లో రిటైర్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. రోజర్ ఫెదరర్ ఇందాకనే చెప్పుకున్నామండి, స్విట్జర్లాండ్ దేశము, ఈయన కూడా రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా, సెరేనా విలియమ్స్, రోజర్ ఫెదరర్ ఇద్దరు కూడా 2022లో క్రీడలకు వీడ్కోలు పలకడం జరిగింది. స్టెఫీ గ్రాఫ్ గతంలోనే వీడ్కోలు పలకడం జరిగింది. అదే జోకోవిచ్ కానీ రఫేల్ నాదల్ కానీ ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, కొబ్బరి దిగుమతుల్లో భారతదేశ స్థానం. సారీ, దిగుమతుల్లో కాదండి, ఇది దిగుబడుల్లో. దిగుబడుల్లో ఓకేనా, అంటే ప్రొడక్షన్ భారతదేశ స్థానం ఎంత? చూడండి, భారతదేశ స్థానం ప్రస్తుతం ద్వితీయ స్థానానికి చేరుకోవడం జరిగింది. ఓకేనా, సో ఫస్ట్ ప్లేస్ ఏది? కొబ్బరి దిగుమతుల్లో ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది, ఏ దేశం ఉంది ప్రథమ స్థానం అంటే ఫిలిప్పైన్స్ దేశం అండి. ఓకేనా, ఫిలిప్పైన్స్, ఫిలిప్పైన్స్ దేశం అండి. ఓకేనా, ఫిలిప్పైన్స్ దేశం అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఫిలిప్పైన్స్ రాజధాని మనీలా. ఫిలిప్పైన్స్ రాజధాని మనీలా. మనీలాలో మనీ కనిపిస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి, ADB, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే ఫిలిప్పైన్స్ రాజధాని మనీలానే ఉంటుంది. మరి ద్వితీయ స్థానం, ఓకేనా, ద్వితీయ స్థానం ఏ దేశం అంటే భారతదేశం. అదే డిస్కషన్ చేస్తున్నాం, భారతదేశం, భారతదేశం. ఓకేనా, చూడండి, మరి తృతీయ స్థానం ఇండోనేషియా అండి. ఇండోనేషియా, ఇండోనేషియా తృతీయ స్థానంలో ఉందండి. ఓకేనా, ఇండోనేషియా తృతీయ స్థానంలో ఉంది. ఓకే, చూడండి, మరి దీనికి సంబంధించి ఒక నోట్ చూడండి ఇక్కడ. చూడమ్మా ఇక్కడ నోట్, సెంట్రల్ కోకోనట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కౌసర్గాడ్ లేదా కాసర్గాడ్ అంటారండి. ఓకేనా, సో కౌసర్గాడ్ లేదా కాసర్గాడ్ అని పిలవడం జరుగుతుంది. చూడండి ఒక్కసారి ఇక్కడ చూడండి అమ్మా. సో ఫస్ట్ ప్లేస్లో, సారీ ఇక్కడ చిన్న మిస్టేక్ అండి, ఫస్ట్ ప్లేస్లో తీసుకున్నట్లయితే ఈ ఫస్ట్ ప్లేస్ అనేది ఇండోనేషియా ఫస్ట్ ప్లేస్ అండి. ఓకేనా, ఇండోనేషియా ఫస్ట్ ప్లేస్, ఇక్కడ ఫిలిప్పైన్స్ అనేది థర్డ్ ప్లేస్, ఇండోనేషియా ఫస్ట్ ప్లేస్ కొంచెం చూసుకోండి. సో ఫిలిప్పైన్స్ను దాటి ఇండియా సెకండ్ ప్లేస్కి రావడం జరిగింది, ఇండియా సెకండ్ ప్లేస్కి రావడం జరిగింది. కొబ్బరి ఉత్పత్తిలో ప్రపంచంలో నెంబర్ వన్. ఓకేనా, వరల్డ్ నెంబర్ వన్ ఏ దేశం అంటే ఇండోనేషియా అండి. సారీ ఫర్ ద మిస్టేక్. నెక్స్ట్, ఫిలిప్పైన్స్ అనేది సెకండ్ ప్లేస్లో ఉండేది కానీ భారతదేశం వెళ్ళడం జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో కొబ్బరి ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేసు కర్ణాటక, ఇది గుర్తుపెట్టుకోండి. కర్ణాటక రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ కోకోనట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే కౌసర్గాడ్ లేదా కాసర్గాడ్, ఇది ఎక్కడ ఉంటుందంటే కేరళ రాష్ట్రంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాని అంటే నరేంద్ర మోడీ గారు 16,800 కోట్ల రూపాయల ప్రధాన మంత్రి లేదా ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి అంటారండి, ఎన్నో విడత సొమ్మును విడుదల చేశారు. ఎన్నో విడత అంటే ఇది 13వ విడత అండి. ఓకేనా, ఇక్కడ కీ పాయింట్స్ మీ గురించి తీసుకొని రావడం జరిగింది. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఫిబ్రవరి 24, 2019 ప్రారంభించబడింది. దీని ఎకరానికి ఎంత ఇవ్వడం జరుగుతుంది అంటే, ఎంత ల్యాండ్ ఉన్నా కానీ ఎకరానికి 6,000 మాత్రమే, అది కూడా 3 విడతలుగా ఇస్తారండి. ఓకేనా, 3 విడతలుగా ఇవ్వడం జరుగుతుంది, 3 విడతలుగా ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్, ఇదే స్కీమ్ చూడండి, తెలంగాణ రైతు బంధు అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు అనే స్కీమ్ రావడం జరిగింది. ఎప్పుడు రావడం జరిగింది అంటే మే 10, 2018 అండి. ఎకరానికి ఎంత ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో అంటే 10,000 రూపాయలు, కానీ ఒకేసారి కాదండి, 2 విడతలుగా ఇస్తున్నారు. 2 విడతలుగా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ టైం ఎకరానికి 5,000, అదేవిధంగా సెకండ్ టైం కూడా ఎకరానికి 5,000 రూపాయలు, మొత్తానికి ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా, ఎకరానికి 10,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. దీనికి ల్యాండ్ లిమిట్ అంటూ ఏదీ లేదు. నెక్స్ట్, ఈ తెలంగాణ రైతు బంధు స్కీమ్ని ఆధారంగా చేసుకునే, దీని ఇన్స్పిరేషన్ తీసుకునే కిసాన్ సమ్మాన్ నిధి అనే స్కీమ్ రావడం జరిగింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో కనుక తీసుకున్నట్లయితే వైఎస్ఆర్ రైతు భరోసా,
ఓకేనా, ఎకరానికి ఎంత ఇవ్వడం జరుగుతుంది అంటే 13,500 రూపాయలు. అంటే ఇందులో పిఎం కిసాన్ నిధిని కలిపి కూడా ఇవ్వడం లేదు. ఓకేనా, పిఎం కిసాన్ ఏదైతే ఉందో పిఎం కిసాన్ని ఆ రెండు అమౌంట్ కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఇది 3 విడతలుగా ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడండి, ఇంక్లూడింగ్ డేట్. నెక్స్ట్, తెలంగాణ రైతు బంద్ని ఆదర్శంగా తీసుకొని మరొక రాష్ట్రం అంటే కర్ణాటక రాష్ట్రం అనేది రైతు సిరి, చూడండి, రైతు సిరి అనే స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది. సో దీని ద్వారా ఎకరానికి ఎంత ఇస్తున్నారు అంటే 10,000 రూపాయలు, కానీ చిరుధాన్యాలు పండించే వారికి మాత్రమే. చిరుధాన్యాలు, ఓకేనా, చిరుధాన్యాలు మాత్రమే పండించే వాళ్ళకి మాత్రమే 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే మిల్లెట్స్ పండించాలండి, మిల్లెట్స్. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, 2023 సంవత్సరాన్ని ఎఫ్ఏఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజ్ ఎఫ్ఏఓ వాళ్ళు మిల్లెట్స్ ఇయర్గా ప్రకటించడం జరిగింది. ఇది అందరికీ తెలిసిందే, చాలా చాలా ఇంపార్టెంట్. సో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, తెలంగాణ రైతు బంధు, ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ రైతు భరోసా, కర్ణాటక రైతు సిరి, ఇవన్నీ కూడా రైతులకు సంబంధించి ఇక్కడ పెట్టుబడి సహాయం అందించడం కోసం ప్రారంభించిన పథకాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రెండు దేశాల మధ్య టోర్కామ్ క్రాసింగ్ బార్డర్, చూడండి, టోర్కామ్ క్రాసింగ్ బార్డర్ కలదు. ఏ రెండు దేశాల మధ్యలో ఉంటుందంటే, ఎక్స్క్యూజ్ మీ, చూడండి, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో ఉంటుందండి. ఓకేనా, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య టోర్కామ్ క్రాసింగ్ బార్డర్ ఉండడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, టోర్కామ్ క్రాసింగ్ బార్డర్ ఏ దేశాల మధ్యలో ఉంటుందంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్యలో ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే ఈ బార్డర్ అనేది గత 20 సంవత్సరాల నుంచి క్లోజ్ చేసి ఉందండి, రీసెంట్గా ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు పాకిస్తాన్లోని కొన్ని ప్రదేశాలను ఆక్రమించడం జరుగుతుంది, నార్త్ పాకిస్తాన్లో కొన్ని ప్రాంతాలు ఆక్రమించడం జరిగింది. కాబట్టి పాకిస్తాన్కి ఇప్పుడు ప్రస్తుతము ఎకనామిక్ క్రైసిస్లో ఉంది. సో దీని రిలేటెడ్ పాయింట్స్ కూడా చూడాలి, ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్ర ప్రభుత్వం యుఎన్ ఉమెన్ సంస్థతో, చూడండి, ఏ రాష్ట్ర ప్రభుత్వం యుఎన్ ఉమెన్ సంస్థతో రాష్ట్ర పర్యాటక రంగంలో స్త్రీ సాధికారత కోసం పరస్పర అవగాహన ఒప్పందం అంటే ఎంఓయు అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఏ రాష్ట్ర ప్రభుత్వం యుఎస్ ఉమెన్ సంస్థతో రాష్ట్ర పర్యాటక రంగంలో స్త్రీ సాధికారత కోసం పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అంటే కేరళ రాష్ట్రం అండి. ఓకేనా, కేరళ రాష్ట్రం అనేది ఒప్పందం చేసుకోవడం జరిగింది. మరి యుఎన్ ఉమెన్ హెడ్ క్వార్టర్ ఎక్కడుంటుంది, యుఎన్ ఉమెన్ హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అంటుంది, న్యూయార్క్లో ఉంటుందండి. ఓకేనా, న్యూయార్క్, యుఎన్ ఉమెన్ అనేది న్యూయార్క్ సిటీలో ఉంటుంది, అంటే అమెరికాలో ఉండడం జరుగుతుందండి. ఓకేనా, చూడండి, ఇది ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుందండి, స్పెసిఫిక్గా ఉమెన్ గురించి అడుగుతున్నాడు కాబట్టి. మీ గనక ఇంటర్నేషనల్ టూరిజం డే గనక తెలిస్తే మీరు ఆన్సర్లో కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకేనా, ఇంటర్నేషనల్ టూరిజం డే. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం ఏ దేశంతో కలిసి ఫిబ్రవరి 17 నుంచి మార్చి 17 అంటే దాదాపు వన్ మంత్ వరకు డిజర్ట్ ఫ్లాగ్ ఎక్సర్సైజ్ 8th అంటే 8వది పాల్గొంటుంది, లేదంటే డిజర్ట్ ఫ్లాగ్ ఎక్సర్సైజ్ ఎవరు నిర్వహిస్తారని కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఏ దేశంతో పాటు భారతదేశం పాల్గొంటుందని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఏ దేశంతో అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి. ఓకేనా, యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి. సో నోట్ చూద్దాం, డిజర్ట్ ఫ్లాగ్ ఎక్సర్సైజ్ 8th జరిగే ప్రదేశం ఎక్కడ జరుగుతుందని ఇవ్వడం జరిగింది. ఇది జరిగే ప్రదేశం అనేది ఆల్ దహ్రా ఎయిర్ బేస్ ఎక్కడ ఉంటుంది అంటే యుఏఈ దేశంలోనే ఉంటుంది. అంటే డిజర్ట్ ఫ్లాగ్, డిజర్ట్ అంటే ఎడారి, అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఉన్న దేశాలలో మనకు ఎడారి కనిపించేది మెయిన్గా అరబ్ కంట్రీలో, యుఏఈ కూడా అరబ్ కంట్రీ కదా, అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, ఇందులో పాల్గొంటున్న దేశాలు అంటే ఈ డిజర్ట్ ఫ్లాగ్ ఎక్సర్సైజ్లో పాల్గొంటున్న దేశాలు యుఏఈ, యుఎస్ఏ, ఇండియా, ఫ్రాన్స్, సౌదీ అరేబియా, బహ్రెయిన్. ఓకేనా, ఈ దేశాలు ఇందులో పాల్గొనడం జరుగుతుంది. నెక్స్ట్, పరిశీలన దేశాలు అంటే అబ్జర్వర్ కంట్రీస్ అండి, అబ్జర్వర్ కంట్రీస్ జోర్డాన్, గ్రీస్, ఖతర్, ఈజిప్ట్,
సౌత్ కొరియా, ఈ దేశాలన్నీ కూడా అబ్జర్వర్ కంట్రీస్గా ఉంటున్నాయి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ భారత సబ్మరైన్ ప్రాదేశిక జలాలను మొట్టమొదటిసారిగా దాటుతూ ఇండోనేషియా దేశ జలాల్లోకి చెందే దేశం అంటే, ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో భారతదేశానికి సంబంధించిన ఎలాంటి సబ్మరైన్ అయినా విదేశాలకు సంబంధించిన ప్రాదేశిక జలాల్లో ఎప్పుడూ వెళ్ళలేదండి. సో మొట్టమొదటిసారిగా వెళ్ళడం జరిగింది, అది కూడా ఫ్రెండ్లీ రిలేషన్ కోసం మాత్రమే. మరి ఏ దేశానికి సంబంధించిన జలాల్లో అంటే ఇండోనేషియా. మరి దాని పేరేంటి అని అడగడం జరిగింది. దాని పేరంటే ఐఎన్ఎస్ సింధు కేసరి. ఓకేనా, ఏ సబ్మరైన్ అంటే ఐఎన్ఎస్ సింధు కేసరి. ఇది ఇండోనేషియా దేశ జలాల్లోకి చేరడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. ఇట్లా మొట్టమొదటిసారిగా జరిగిందనే పదం అనేది వచ్చిందంటే డెఫినెట్గా అడిగే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూడండి, నోట్ ఇండియన్ ఆర్మీ డే జనవరి 15, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అక్టోబర్ 8, ఇండియన్ నేవీ డే డిసెంబర్ 4, నేషనల్ డిఫెన్స్ డే మార్చ్ 3. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డేస్ అండ్ స్పెషాలిటీస్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు గనక తెలిస్తే ఆర్మీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్, నేవీ అడ్మిరల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి సంబంధించి, వాళ్ళ హెడ్స్ ఎవరైతే ఉంటారో తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి, తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఇక్కడ నుంచి అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సిడిఎస్ అంటే ఇక్కడ సిడిఎస్ సంబంధించి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తెలిస్తే కనుక ఆన్సర్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. అజంతా ఎల్లోరా అంతర్జాతీయ వేడుకలు 2023 ఫిబ్రవరి 25-27 వరకు ఏ రాష్ట్రంలో అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి? చూడండి, అజంతా ఎల్లోరా అనే పదం వస్తే చాలు ఆటోమేటిక్గా మనకు గుర్తుండాల్సిందే మహారాష్ట్ర అండి. అజంతా ఎల్లోరా అంతర్జాతీయ వేడుకలు, మరి అజంతా ఎల్లోరా ఎక్కడుంటాయంటే ఔరంగాబాద్ దగ్గర ఉంటుంది. ఈ ఔరంగాబాద్ పేరుని రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం మార్పు చేయడం జరిగింది. పేరు ప్రస్తుతం దీన్ని శంభాజీనగర్గా మార్చడం జరిగింది. శంభాజీనగర్గా మార్చడం జరిగింది. ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. మరి అదేవిధంగా ఉస్మానాబాద్ పేరు కూడా మార్చడం జరిగింది. ఇది కూడా మహారాష్ట్రలో ఉంటుంది. దీని పేరు ఏమని మార్చడం జరిగిందో తెలిస్తే కనుక కామెంట్లో పోస్ట్ చేయండి. ఎందుకంటే దీనికంటే ముందు క్లాస్లోనే మనం దీని గురించి డిస్కషన్ చేయడం జరిగింది కాబట్టి. ఓకేనా, సో ఆన్సర్ ఇక్కడ ఏంటి, మహారాష్ట్ర అనేది మన ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ చూడండి, ఈ అజంతా ఎల్లోరా ఏవైతే గుహలు ఉంటాయో, కేవ్స్ ఉంటాయో, వీటికి యునెస్కో గుర్తింపు ఇవ్వడం జరిగింది. మరి యునెస్కో గుర్తింపు ఏ సంవత్సరంలో ఇవ్వడం జరిగిందంటే 1983. ఇప్పటివరకు భారతదేశంలో ఎన్ని కట్టడాలు లేదా నగరాలకు కలిపి భారతదేశంలో యునెస్కో గుర్తింపు ఇవ్వడం జరిగింది అంటే 40 అండి. ఓకేనా, ఇందులో 39వది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రామప్ప దేవాలయం. ఓకేనా, ఈ రామప్ప దేవాలయాన్ని బేస్ చేసుకొని హెరిటేజ్ సైట్ గుర్తింపు ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని రీసెంట్గా జరిగిన డిఓఐ ఎగ్జామ్లో దీనిపైన క్వశ్చన్ రావడం జరిగింది. కాబట్టి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఈ వేడుకలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే 1985లో ప్రారంభమయ్యాయి. ఓకేనా, ప్రారంభమయ్యాయి. సో ఈ వేడుకలు అనేవి చూడండి, మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి ఆర్ట్ అండ్ కల్చర్ని ప్రమోట్ చేయడం కోసం, కళాకారులను ఎంకరేజ్ చేయడం కోసం, కళల్ని కాపాడడం కోసం ఇలాంటి వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది? న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్, ఓకేనా, న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుందని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఫిబ్రవరి 25 నుంచి మార్చ్ 5 వరకు అంటే 2023లోనే జరుగుతుందండి. ఓకేనా, రీసెంట్గా మనకు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిందండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే విజయవాడలో జరిగాయి. సో అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నాయి ఎక్కడ అంటే న్యూఢిల్లీలో జరగడం ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, యూత్ ఇండియా సమ్మిట్ 2023 ఏ రాష్ట్రంలోని మహారాజా సయాజీరావ్ యూనివర్సిటీ వడోదరాలో జరిగింది. చూడండి, యూత్ 20 ఇండియా సమ్మిట్. ఓకేనా, యూత్ 20
చూడండి, యూత్ 20 ఇండియా సమ్మిట్ అనేది మహారాజా సయాజీరావు యూనివర్సిటీలో జరిగింది. ఇది ఎక్కడ ఉంటుందట అంటే వడోదర. ఏ రాష్ట్రంలో జరిగింది అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ పదం చూస్తే చాలు, వడోదర ఎక్కడ అంటే గుజరాత్ రాష్ట్రంలో అండి. ఓకేనా, గుజరాత్ రాష్ట్రంలో ఈ వేడుకలు జరిగాయి. చూడండి, వడోదర ఏదైతే ఉందో అది గుజరాత్లో ఉంటుంది. ఒకప్పుడు వడోదరని బరోడా అని పిలిచేవాళ్ళు, ఒకప్పుడు వడోదరని బరోడా అని పిలిచేవారు. బరోడానే ఇప్పుడు వడోదర అని మనం పిలవడం జరుగుతుంది. ఓకేనా, బరోడా బాంబర్ అని ఏ క్రీడను అంటే, చూడండి చూడండి, బరోడా బాంబర్ అనే ఏ క్రీడాకారుని పిలుస్తారంటే ఇర్ఫాన్ పఠాన్. ఇర్ఫాన్ పఠాన్ ఈయన ఎవరు అంటే, ఈయన క్రికెటర్ అండి, రిటైర్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇర్ఫాన్ పఠాన్. నెక్స్ట్, కాకినాడలో జరిగిన మహిళల 13వ సీనియర్ హాకీ ఛాంపియన్షిప్ విజేత. చూడండి, కాకినాడలో జరిగిన మహిళల 13వ సీనియర్ హాకీ ఛాంపియన్షిప్ విజేత ఎవరు అని క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. ఎవరు విజయం సాధించడం జరిగింది అంటే మధ్యప్రదేశ్ స్టేట్ విజయం సాధించడం జరిగిందండి. సో మధ్యప్రదేశ్ విజేతగా నిలవడం జరిగిందండి. ఓకేనా, మధ్యప్రదేశ్ విజేతగా నిలవడం జరిగింది. మరి రెండవ ప్లేస్ అంటే రన్నర్ ఎవరు అంటే, మహారాష్ట్ర రన్నర్గా నిలవడం జరిగిందండి. జార్ఖండ్ రాష్ట్రము 3వ స్థానంలో నిలవడం జరిగిందండి. జార్ఖండ్ 3వ స్థానం అండి. హర్యానా 4వ స్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ గమనిక, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ 1924లో ఏర్పడింది. అంటే ఎగ్జాక్ట్లీ చూడండి, 2024కి మనకు ఇది 100 సంవత్సరాలు పూర్తవుతుంది. అంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి అంతర్జాతీయ సంస్థలో భాగంగా 100 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఇక్కడ నుంచి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ స్థాపించి ఎన్ని సంవత్సరాలు పూర్తయిందని క్వశ్చన్ అడిగే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. 100 సంవత్సరాలు పూర్తి కావడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది అంటే లుసానే, అంటే స్విట్జర్లాండ్ దేశంలో దీని ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, March 1st యొక్క ప్రత్యేకత. చూడండి, March 1st యొక్క ప్రత్యేకత, అంతర్జాతీయ మరణశిక్ష వ్యతిరేక దినోత్సవం. అంతర్జాతీయ వివక్ష వ్యతిరేక దినోత్సవం. వివక్ష అంటే డిస్క్రిమినేషన్ అండి. నెక్స్ట్, ప్రపంచ పౌర రక్షణ అంటే సివిల్ సెక్యూరిటీ అండి. సివిలియన్స్ సెక్యూరిటీ అంటారు దినోత్సవం. చూడండి, ఆప్షన్ 4, 1, 2 మరియు 3 అన్నీ సరైనవే. మన ఆన్సర్ కూడా 5 అండి. ఆప్షన్ 4 మన ఆన్సర్ అండి. ఓకేనా, అన్నీ సరైనవే అండి. ఇక్కడ ఉన్న అన్నీ కూడా సరైనవే. ఓకే చూడండి, ఇక్కడ చూడండి, వరల్డ్ సివిల్ డే థీమ్. సివిల్ డే అంటే ఇక్కడ పౌర రక్షణకు సంబంధించి థీమ్. ఓకే, అంటే ఇతివృత్తము అంటాం. థీమ్ ఏంటి, యునైటింగ్ ద వరల్డ్స్ లీడింగ్ ఇండస్ట్రీ స్పెషలిస్ట్ ఫర్ ది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్. నెక్స్ట్, 0 డిస్క్రిమినేషన్ డే. ఓకేనా, అంటే అంతర్జాతీయ వివక్ష వ్యతిరేక దినోత్సవం అంటాం కదండి, దీనికి సంబంధించి థీమ్. సేవ్ లైఫ్స్ డిస్క్రిమినలైజ్. ఓకేనా, ఇది రెండు కూడా గుర్తుపెట్టుకొని థీమ్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, 2020 గాను WHO విడుదల చేసిన నివేదిక ప్రకారం, WHO నివేదిక ప్రకారం ప్రపంచంలో ప్రసూతి మరణాలు అంటే మోర్టాలిటీ రేట్ అండి, మదర్ మోర్టాలిటీ రేట్ అంటే ప్రసూతి మరణాల్లో ప్రథమ స్థానంలో ఉన్న దేశం. చూడండి, ప్రథమ స్థానంలో ఉన్న దేశం నైజీరియా, ఫస్ట్ ప్లేస్లో ఉందండి. ఇండియా అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. చాలా బాధాకరమైన విషయం, దానికి సంబంధించి చూద్దాం నోట్. 2020 ప్రపంచంలో 287,000 మంది ప్రసూతి మరణాలు సంభవిస్తే ఆన్ రికార్డ్స్ అండి. నైజీరియా 82,000, భారతదేశం 24,000తో మొదటి 2 స్థానాల్లో ఉన్నాయండి. భారతదేశంలో 100,000 ప్రసవాల్లో సంభవించిన మరణాలు 103, అంటే ప్రతి 10,000 ప్రసూతి ఏది ప్రసవాలు జరుగుతాయో దాంట్లో 103 మంది మరణించడం జరుగుతుంది. ఇది చాలా పెద్ద నెంబర్ అనే చెప్పొచ్చండి. అంటే గతంతో పోలిస్తే మారడం జరిగింది, ఇంకా మారాలని అందరు కోరుకోవాలండి. నెక్స్ట్ చూడండి, ఈ సొమాలియా గురించి మనం హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటామండి, కొంచెం చూద్దాం. హార్న్ ఆఫ్ ఆఫ్రికా, ఆఫ్రికా కొమ్ము అంటారండి. క్యాపిటల్ మొగదీషు.
మొగదీషు. నెక్స్ట్ నమీబియా అనగానే మనకు చీతాలు గుర్తు రావాలండి. నమీబియా అనగానే చీతాలు, 8 చీతాలు తీసుకొని రావడం జరిగింది. 2022 సెప్టెంబర్ 17 సింపుల్గా నరేంద్ర మోడీ గారి బర్త్డే అనుకోండి. ఇందులో 5 ఆడ చీతాలు 3 మగ చీతాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా మనము సౌత్ ఆఫ్రికా నుంచి కూడా మొత్తం 100 చీతాలు తీసుకొని రావడానికి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందండి. ఓకేనా, ఆల్రెడీ మన దేశానికి ఈ సంవత్సరానికి 12 ఫిబ్రవరి నెలలో 12 చీతాలు రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నమీబియా అనగానే క్యాపిటల్ గుర్తు రావాలి, విండ్ హాక్ అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948 ఏప్రిల్ సెవెంత్ రోజు స్థాపించబడిందండి. అందుకే ఏప్రిల్ 7th వరల్డ్ హెల్త్ డేగా మనం జరుపుతాము. వరల్డ్ హెల్త్ డే ఎప్పుడంటే ఏప్రిల్ 7th, గుర్తుపెట్టుకోండి. మన WHO హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే జెనీవా. హెల్త్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే జెనీవాలో ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ జెనీవా. జెనీవా అనగానే గుర్తు రావాల్సిన దేశం స్విట్జర్లాండ్ దేశం గుర్తు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్, స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2023 ర్యాంకింగ్స్లో భాగంగా అక్టోబర్ 2022 నుంచి డిసెంబర్ 2022 అంటే త్రైమాసికం అంటే క్వార్టర్ అండి. ఓకేనా, క్వార్టర్లీ అండి, ఇక్కడ క్వార్టర్లీ గాను 3-స్టార్ కేటగిరీలో ప్రథమ స్థానం సాధించిన జిల్లా, 3-స్టార్ రేటింగ్స్లో ప్రథమ స్థానం నిలిచిన జిల్లా ఏది అంటే సిద్దిపేట జిల్లా అండి. భారతదేశంలోనే 3-స్టార్ రేటింగ్లో ప్రథమ స్థానం సాధించిన జిల్లా సిద్దిపేట జిల్లా. ఇది ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగిందండి. అదేవిధంగా జగిత్యాల అనేది సెకండ్ ప్లేస్లో. ఈ రెండు కూడా తెలంగాణ స్టేట్కు సంబంధించిన జిల్లాలండి. కొట్టాయం ఇది థర్డ్ ప్లేస్లో ఉంది. ఇది కేరళ రాష్ట్రానికి సంబంధించండి. కొట్టాయం అంటే కేరళ స్టేట్ అని గుర్తుపెట్టుకోండి. ఇండోర్ అనేది ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది, ఎట్లాగో తెలుసు అందరికీ. ఇండోర్ స్పెషాలిటీ ఏంటంటే గత ఆరు సంవత్సరాలుగా స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ అంటే క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్లో గత 6 సంవత్సరాలుగా ప్రథమ స్థానంలో నిలవడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ ప్లేస్లో ఏ ప్లేస్ ఉందంటే సూరత్ అండి. సూరత్ అనగానే గుజరాత్ గుర్తు రావాలి. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో నవీ ముంబై థర్డ్ ప్లేస్లో ఉందండి. మరి ఫోర్త్ ప్లేస్ ఏంటి అంటే వైజాగ్ సిటీ ఫోర్త్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 5.9 అడుగుల పొడవు గల సచిన్ టెండూల్కర్ కాంస్య విగ్రహం అంటే బ్రాంజ్ స్టాచ్యూ అండి. ఒకటే బ్రాంజ్ స్టాచ్యూ ఏ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు కానుంది? చూడండి, వాంకడే ప్రభవన్ నరేంద్ర మోడీ స్టేడియం, రూర్కెలా స్టేడియం. చూడండి, వాంకడే స్టేడియం అండి, ఇది మహారాష్ట్రలో ఉంటుంది. వాంకడే స్టేడియం ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ముంబై సిటీలో ఉంటుంది. ఓకేనా, సి వాంకడే స్టేడియం అనగానే మనకు గుర్తు రావాల్సింది అంటే సచిన్ టెండూల్కర్ తన చిట్ట చివరి మ్యాచ్ ఇక్కడే ఆడడం జరిగింది. అదేవిధంగా 2011 ఏప్రిల్ 2nd చూడండి, 2011 ఏప్రిల్ 2nd ఇండియాకి రెండవసారి పురుషుల ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్ రావడం జరిగింది. అది కూడా వాంకడే స్టేడియం. సో సచిన్ టెండూల్కర్ ముంబై సంబంధించిన ప్లేయర్ కాబట్టి ఆయన 50వ పుట్టినరోజు అనేది చూడండి, 50th బర్త్డే అనేది ఏప్రిల్ 24 సచిన్ బర్త్డే ఏప్రిల్ 24. ఏ సంవత్సరంలో పుట్టాడు అంటే 1973, అంటే 50 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఆ బర్త్డే రోజు ఈయన విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుందండి. సో వాంకడే స్టేడియం ఎక్కడుంటుంది ఇంపార్టెంట్, అదేవిధంగా ఎవరి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు అంటే సచిన్ టెండూల్కర్ సంబంధించిన విగ్రహాన్ని. ఏప్రిల్ 24కి మరొక స్పెషాలిటీ మనము పంచాయతీరాజ్ దినోత్సవము. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుతాము. నెక్స్ట్, బ్రబోర్ స్టేడియం కూడా ముంబైలోనే ఉంటుందండి. ఓకే, ఇది కూడా ముంబైలోనే ఉంటుంది. నెక్స్ట్, నరేంద్ర మోడీ స్టేడియం అనేది గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే నరేంద్ర మోడీ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం. నరేంద్ర మోడీ స్టేడియం అండి. నెక్స్ట్, రూర్కేలా అనగానే మనకు గుర్తు రావాల్సింది ఒడిశా స్టేట్ అండి. సో ఇది రూర్కేలా స్టేడియం కేవలం నైన్ మంత్స్లోనే కన్స్ట్రక్షన్ పూర్తి కావడం జరిగింది. సో రూర్కెలా స్టేడియం స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం. ఓకేనా, అతిపెద్ద
హాకీ స్టేడియం మనం హాకీ వరల్డ్ కప్ సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన వీడియో చేయడం జరిగింది. మన వీడియోస్లో కనుక సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తుందండి, ఓకేనా. సో ఒడిశా స్టేట్లోని రూర్కెలా స్టేడియం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా ఇండియాలో 2018 కానీ 2023లో కానీ హాకీ వరల్డ్ కప్ జరిగిందండి. రెండు కూడా ఒడిశా స్టేట్లో జరిగాయి. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చదువుకోవాలి. ఒకసారి మీరు కనుక వీడియోలో స్ట్రెస్ చేస్తే మనకి హాకీ వరల్డ్ కప్ సంబంధించి ఒక వీడియో మనం చేయడం జరిగింది. అక్కడ నుంచి ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మహిళల స్నూకర్ ప్రపంచ కప్ టైటిల్ విన్నర్. చూడండి, మహిళా స్నూకర్స్ ప్రపంచ కప్ టైటిల్ విన్నర్, ఓకేనా. స్నూకర్ అనేది సేమ్ బిలియర్డ్స్ లాగా ఉంటుందండి, ఒకసారి మీరు గూగుల్ చేసి చూడండి. సో విజయం సాధించింది ఎవరు అంటే భారతదేశం అండి, విజయం సాధించడం జరిగింది. విజేత ఎవరు అంటే భారతదేశం. ఇంగ్లాండ్ అనేది ఈ దేశము రన్నర్గా నిలవడం జరిగింది. మరి ఈ వేడుకలు ఎక్కడ జరిగాయి అంటే థాయిలాండ్ దేశ రాజధాని బ్యాంకాక్, ఓకేనా, బ్యాంకాక్లో జరిగాయి. ఒకసారి చూడండి గమనిక, భారత్ ఏ తరఫున ఆడిన అమీ కమాని, అనుపమ రామచంద్రన్. చూడండి, ఇలాంటి పేర్లు చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది కూడా క్రికెట్ మీద ఇలాంటి మెయిన్ గేమ్స్ మీద ఫోకస్ చేస్తారు, కానీ ఇవే అడుగుతున్నాడండి, ఓకేనా. అమీ కమాని అనుపమ రామచంద్రన్ జోడి ఫైనల్లో, రిన్నే ఎవాన్స్ రెబెక్ కర్క్ కెర్నా అంటే ఇంగ్లాండ్ ఏ అండి జోడిని ఓడించింది. ఎక్కడ జరిగిందని అంటే బ్యాంకాక్, ఇందాకనే డిస్కషన్ చేసుకున్నాం, థాయిలాండ్ దేశంలో బ్యాంకాక్లో జరిగాయి. నెక్స్ట్, ఫిఫా బెస్ట్ మెన్స్ ప్లేయర్ అవార్డ్ 2022 విజేత. ఫిఫా బెస్ట్ మెన్స్ ప్లేయర్ అవార్డ్ 2022 విజేత ఎవరు అంటే లియోనల్ మెస్సీ. బెస్ట్ ప్లేయర్ అవార్డ్ కప్ 2022లో ఖతర్ దేశంలో జరిగిందండి. ఫిఫా వరల్డ్ కప్ సంబంధించి మనం ఒక వీడియోని కంప్లీట్ వీడియో ఫిఫా వరల్డ్ కప్, అదేవిధంగా ఫుట్బాల్ ఆటకు సంబంధించి చరిత్రకు సంబంధించి మనము ఒక వీడియోని చేయడం జరిగింది. మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి, మీరు కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో అందుబాటులో పెట్టే ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ చూడండి, క్రిస్టియానో రొనాల్డో ఇన్ పోర్చుగీస్ దేశానికి, పోర్చుగల్ ప్లేయర్ అండి, ఓకేనా, పోర్చుగల్ ప్లేయర్. నెక్స్ట్, కరీం బెంజేమా ఫ్రాన్స్ దేశం అండి, ఫ్రాన్స్. నెక్స్ట్, కిలియన్ ఎంబాపే కూడా ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన ప్లేయర్. ప్లేయర్స్ అండ్ దేర్ కంట్రీస్ అండ్ దేర్ స్పోర్ట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నెక్స్ట్, మహిళల కేటగిరీలో స్పెయిన్కు చెందిన, చూడండి స్పెయిన్ ఈమె దేశం ఏంటంటే స్పెయిన్ చెందిన అలెక్సియా ఫుటేలాస్ వరుసగా రెండవసారి గెలవడం జరిగింది. బెస్ట్ ఉమెన్ ప్లేయర్ ఎవరంటే అలెక్సియా ఫుటేలాస్. షీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ మీన్స్ స్పెయిన్ దేశము. నెక్స్ట్, ఫిఫా ప్రధాన కార్యాలయం ఎక్కడుండే, జ్యూరిచ్ అనగానే స్విట్జర్లాండ్ గుర్తు రావాలి. నెక్స్ట్, భావి తరాలకు సైతం తమ దేశ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసేలా ఏ దేశం పూర్తిగా డిజిటల్ దేశంగా మారనుందని ప్రకటించింది. ఏ దేశం అంటే తువాలు దేశం అండి. ఈ బేసిక్గా ఈ తువాలు దేశం అనేది హవాయి ఐలాండ్స్, అదేవిధంగా ఆస్ట్రేలియా కాంటినెంట్ మధ్యలో ఉంటుందండి. తువాలు బేసిక్గా ఒక 5 ద్వీపాల దేశం అండి, అంటే ఐలాండ్స్. అయితే క్లైమేట్ చేంజ్ వల్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయండి. వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టాలు పెరిగి సముద్ర తీర ప్రాంతాలు మునిగిపోతున్నాయండి. ఇదే విధంగా వాతావరణం కనుక కంటిన్యూ అయితే, సముద్ర మట్టం 1 మీటర్ పెరిగితే కనుక భారతదేశంలో తీర ప్రాంతాలు ఏవైతే అంటే కోస్టల్ ఏరియా సిటీలు, కలకత్తా లాంటి, వైజాగ్ లాంటి, బొంబాయి లాంటి, మ్యాంగ్లూర్ పోర్ట్ లాంటి అన్ని మునిగిపోయే అవకాశం కూడా ఉంది. సో కొన్ని దేశాలు ఏకంగా మునిగిపోతున్నాయి, చాలా దేశాలు. ఆల్రెడీ ఈ తువాల దేశం 40% ల్యాండ్ని కోల్పోవడం జరిగింది, సముద్ర గర్భంలో కలిసిపోయిందండి, ఎందుకంటే సముద్ర మట్టాలు పెరగడం వల్ల. సో దీనిపైన యాక్షన్ తీసుకున్న దేశం ఏంటంటే తువాల దేశం అని గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో చిన్న దేశాలలో ఫస్ట్ దేశం వాటికన్ సిటీ అండి, సెకండ్ తువాలు.
తువాలు మహా అంటే 12,000, అంతకంటే కొంచెం అటు ఇటుగా 12,000 పాపులేషన్ ఉంటుంది, చాలా చిన్న దేశం. నెక్స్ట్ ప్రముఖ ఆంగ్ల పత్రిక స్పోర్ట్స్ స్టార్, చూడండి ఆంగ్ల పత్రిక స్పోర్ట్స్ స్టార్ ముంబైలో నిర్వహించిన స్పోర్ట్స్ స్టార్ ఎస్ఎస్ అవార్డ్, చూడండి స్పోర్ట్స్ స్టార్ ఎస్ఎస్ అవార్డ్ 2023 పొందినవారు ఎవరికి అవార్డు రావడం జరిగిందంటే నవీన్ పట్నాయక్. ఓకేనా, సో అవార్డు నవీన్ పట్నాయక్ రావడం జరిగింది. ఈ అవార్డుని ఎవరు అందించారు నవీన్ పట్నాయక్ గారికి అంటే సునీల్ గవాస్కర్, అంటే క్రికెటర్ సునీల్ గవాస్కర్ గారు అవార్డు ఇవ్వడం జరిగింది. నవీన్ పట్నాయక్ మనకు ఒడిశా స్టేటు, ఓకేనా, ఒడిశా స్టేటు చీఫ్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. సో ఈయన ఒడిశా స్టేట్ అనేది హాకీ ఇండియాకి స్పాన్సర్గా ఉందండి, హాకీ ఇండియాకి స్పాన్సర్గా ఉంది, అంటే మన భారత హాకీ జట్టుకు స్పాన్సర్గా ఉంది. అదేవిధంగా 2018లో కానీ 2023లో కానీ హాకీ వరల్డ్ కప్ ఇండియాలోనే జరిగింది, ఒడిశా స్టేట్ దాన్ని నిర్వహించడం జరిగింది. హాకీ పునర్వైభవం కోసం, హాకీ పునర్వైభవం కోసం, ఆట మెరుగు అవ్వడం కోసం ఒడిశా ప్రభుత్వం, ముఖ్యంగా ఒడిశా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ చాలా కృషి చేస్తున్నారు కాబట్టి ఈ అవార్డు పొందడం జరిగింది. అదేవిధంగా చూడండి నవీన్ పట్నాయక్ పార్టీ బీజేడీ అండి, బిజు జనతాదల్ పార్టీ. బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంటుందంటే ఒడిశా స్టేట్లో ఉంటుంది. నెక్స్ట్ యోగి ఆదిత్యనాథ్ అనగానే మనకు యూపీ చీఫ్ మినిస్టర్ మనకు తెలిసిందే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ చీఫ్ మినిస్టర్. అదేవిధంగా నితీష్ కుమార్ ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు అంటే బీహార్ చీఫ్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. ఓకేనా, ఆయన జేడీయూ పార్టీ, ఓకేనా, ఈయన జేడీయూ పార్టీ, ఈయన అందరికీ తెలిసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ బీజేపీ పార్టీ, చాలా చాలా ఇంపార్టెంట్, ముఖ్యమంత్రులు గవర్నర్స్ అందరికీ తెలియాలి. నెక్స్ట్ డైరెక్టరేట్ ఆఫ్ మైన్స్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ఒడిశా రాష్ట్రంలోని ఏ జిల్లాల్లో కొత్తగా బంగారు గనులను గుర్తించారు, ఓకేనా, గోల్డ్ మైన్స్ కొత్తగా గోల్డ్ మైన్స్ని గుర్తించడం జరిగింది. ఎవరు గుర్తించారు అంటే డైరెక్టరేట్ ఆఫ్ మైన్స్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ఒడిశా రాష్ట్రంలోని ఏ జిల్లాల్లో కొత్తగా బంగారు గనులను గుర్తించారు అంటే చూడండి కియోన్ఝార్, మయూర్భంజ్, దేవ్గఢ్, ఈ మూడు జిల్లాల్లో గుర్తించడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. చూడండి గమనిక నోట్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1851లో స్థాపించబడింది. ఎస్ కరెక్ట్. నెక్స్ట్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం కోల్కతాలో ఉంది, ఇది కూడా ఇంపార్టెంట్, కొన్ని హెడ్ క్వార్టర్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐ అంటాం, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే కోల్కతాలో ఉంటుంది. ఏ సంవత్సరంలో స్థాపించడం జరిగిందంటే 1851లో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, చూడండి జాతీయ సైన్స్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము, సైన్స్ దినోత్సవం ఎప్పుడండి, ఫిబ్రవరి 28. ఎందుకు చూడండి ఇక్కడ సివి రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు ఫిబ్రవరి 28, 1928. చూడండి ఇక్కడ సివి రామన్కు 1930 భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఓకే, 1928లో రామన్ ఎఫెక్ట్, 1930లో ఫిజిక్స్లో నోబెల్ బహుమతి రావడం జరిగింది. నెక్స్ట్ సివి రామన్కు 1954లో, చూడండి 1954లో భారతరత్న అవార్డు లభించింది. నెక్స్ట్ సివి రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంటుంది అంటే బెంగళూరులో ఉంటుంది, అంటే కర్ణాటకలోని బెంగళూరులో ఉంటుంది. నెక్స్ట్ నేషనల్ సైన్స్ డే కదా, అంటే ఈరోజు సైన్స్ డే కదా, థీమ్ గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్బీయింగ్, గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్బీయింగ్ అనేది ఇక్కడ నేషనల్ సైన్స్ డే ఏదైతే ఉందో దానికి సంబంధించిన థీమ్ అండి. నెక్స్ట్ ఫిబ్రవరి 21 ఏంటి, అంతర్జాతీయ మాతృభాషల దినోత్సవం. ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజెస్ డే ఎప్పుడు అంటే ఫిబ్రవరి 21. అదే హిందీ డే అయితే నేషనల్ హిందీ డే ఎప్పుడు అంటే సెప్టెంబర్ 14, నేషనల్ హిందీ డే సెప్టెంబర్ 14. అదే ఇంటర్నేషనల్ హిందీ, ఓకేనా, హిందీ డే, ఇంటర్నేషనల్ హిందీ డే ఎప్పుడు అంటే జనవరి 10. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మే 11, సో చూడండి ఈ మే 11 1998లో ఆపరేషన్ శక్తి పేరు మీదుగా, చూడండి ఆపరేషన్ శక్తి ఆపరేషన్
శక్తి, ఆపరేషన్ శక్తి పేరు మీదుగా 1998లో ఫోక్రాన్లో అనుపరీక్షలు నిర్వహించడం జరిగింది. ఫోక్రాన్ అనగానే రాజస్థాన్ గుర్తు రావాలి, అనుపరీక్షలు నిర్వహించడం జరిగింది. అందుకే ఈ మే 11ని జాతీయ, చూడండి, వైజ్ఞానిక దినోత్సవం, వైజ్ఞానిక దినోత్సవం అంటే జాతీయ వైజ్ఞానిక దినోత్సవం అంటారు. ఆపరేషన్ శక్తి 1998. అదే 1974లో పరీక్షలు జరిగినప్పుడు, 1974లో అనుపరీక్షలు ఫోక్రాన్లో జరిగినప్పుడు దాని పేరేంటే స్మైలింగ్ బుద్ధ, ఓకేనా, స్మైలింగ్ బుద్ధ అని దానికి కోడ్ వర్డ్ పెట్టడం జరిగింది, బుద్ధుడు నవ్వాడు అని. నెక్స్ట్ మార్చ్ 8 స్పెషాలిటీ ఏంటి, జాతీయ చూడండి ఇక్కడ అంతర్జాతీయ, ఇక్కడ కూడా అంతే అండి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఓకే, మరి జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు, జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు అంటే ఫిబ్రవరి 13 అండి. ఫిబ్రవరి 13ని ఎందుకు జరుపుతామంటే సరోజినీ నాయుడు గారి పుట్టినరోజు కాబట్టి. నెక్స్ట్ చూడండి, సంసద్ రత్న అవార్డులు మనము ఇది 3 డేస్ బ్యాకే ఈ అనౌన్స్ చేయడం జరిగిందండి, దానికి సంబంధించి మనం ఈరోజు చూస్తున్నాము. సంసద్ రత్న అవార్డులు 2023 గాను కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి, ఆర్జేడీకి చెందిన మనోజ్ ఝా, సిపిఎం నేత జాన్ బిట్రాస్ సహా 13 మంది ఎంపీలు నామినేట్ అయ్యారు. వీరిలో 8 మంది లోక్సభ, చూడండి, 8 మంది లోక్సభ, 5 రాజ్యసభ సభ్యులు ఉన్నట్లు అవార్డులను రూపొందించిన ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ సంస్థ, చూడండి, ఎవరు రూపొందించారు ఈ లిస్ట్ అంటే ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ సంస్థ. వీరిలో 3 రిటైర్డ్ సభ్యులు అన్నట్టు, అంటే ఆల్రెడీ వీళ్ళు రిటైర్మెంట్ కావడం జరిగింది. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నేతృత్వంలోని, చూడండి, జ్యూరీ కమిటీ ఈ మేరకు నామినేట్ చేసినట్టు తెలిపింది. స్థాయి సంఘాలకు సంబంధించి జయంత్ సిన్హా భాజపా అంటే బీజేపీ నేతృత్వంలోని ఫైనాన్స్ కమిటీ లోక్సభ, ఆంధ్రప్రదేశ్ చెందిన విజయసాయిరెడ్డి చైర్మన్గా ఉన్న రవాణా పర్యాటక సాంస్కృతిక కమిటీలను అవార్డుల ఎంపిక కేటగిరీ కింద జ్యూరీ నామినేట్ చేయడం జరిగింది. నెక్స్ట్, 2022లో ప్రవేశపెట్టిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవిత సాఫల్య అవార్డు అంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు టీకే రంగరాజన్, చూడండి, ఈయనే రాజ్యసభ మాజీ సభ్యుడు అండి, సీనియర్ సిపిఎం నేత నామినేట్ అయ్యారు. జ్యూరీ కమిటీకి మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టిఎస్ కృష్ణమూర్తి, చూడండి, సహా నేతృత్వం వహిస్తుండగా ప్రముఖ పార్లమెంటేరియన్లు, సివిల్ సొసైటీ సభ్యులు ఇందులో ఉన్నారు. చూడండి, ఇందులో లోక్సభ సంబంధించి 17వ లోక్సభ కదా ప్రస్తుతము, సో 17వ లోక్సభ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే 2019 నుంచి 2024 వరకు ఉంటుందండి, ఓకేనా. 17వ లోక్సభ చూడండి, ఇక్కడ వ్యక్తుల గురించి ఇవ్వడం జరిగిందండి, విద్యుత్ భరణ్ మహతి బీజేపీ, డాక్టర్ సుకాంత మజుందార్ బీజేపీ, కుల్దీప్ రాయ్ శర్మ కాంగ్రెస్, డాక్టర్ హీనా విజయ్ కుమార్ గావిత్, గోపాల్ చిన్నయ్య శెట్టి, సందీప్ గుప్తా, అమోల్ రామ్ సింగ్. అదేవిధంగా చూడండి, ఇక్కడ ఈ అవార్డులకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనకు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది, ఈ అబ్దుల్ కలాం సంబంధించి, డాక్టర్ అబ్దుల్ కలాం జీవితకాల సాఫల్య పురస్కారం సంబంధించి అడిగే అవకాశం ఉంటుంది. అది పోయిన సంవత్సరం అంటే 2022లో దీన్ని ప్రారంభించడం జరిగింది. అవార్డు ఎవరికి వచ్చింది ఇప్పుడు అంటే టీకే రంగజాజన్. ఇక్కడ ఇలాంటివన్నీ చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. చూడండి, క్వశ్చన్ ఆఫ్ ద డే, ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని ఎంచుకోండి. రాష్ట్రపతి కనీస అర్హత వయసు 35 సంవత్సరాలు, గవర్నర్ అర్హత వయసు 35 సంవత్సరాలు, ఉపరాష్ట్రపతిగా ఒక వ్యక్తి పనిచేయాలంటే రాజ్యసభ సభ్యుడే ఉండాలి, ప్రధానమంత్రి కనీస అర్హత వయసు 25 సంవత్సరాలు. సో ఇక్కడ సంబంధించి ఈ క్వశ్చన్ కనుక మీకు ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.